ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మనతో ఉన్నారు. తాజా రాష్ట్రంలో తాజా రాజకీయ సమీకరణాలు పరిణామాలపై వారి మాటలను తెలుసుకుందాం. చెప్పండి బీర్ల ఐలయ్య గారు, తాజాగా కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఉమ్మరమయ్యాయి, దానివల్ల మీరు పాత కాంగ్రెస్ నేతలకు ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందా, ఎట్లా ఉండబోతుంది? రాను రాను. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఏదైతే తల్లి సోనియం ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలతో పాటు రైతులకు రైతు భరోసాతో పాటు రైతు రుణమాఫీ కూడా ఏకకాలంలో చేస్తున్నాం. రైతుల తెలంగాణ ప్రజలలో మంచి ఒక స్పందన వస్తుంది కాబట్టి గత బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలకు ఏ రకంగా న్యాయం జరగలేదని చెప్పి తెలంగాణ తరఫున గెలిచినటువంటి టీఆర్ఎస్ పరంగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇవాళ ప్రజాపాలన రేవంత్ గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీలో ఉండాలి, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఫలాలు అందిస్తుంది కాబట్టి మేము కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి ఇవాళ టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అంతా కూడా పార్టీలో జాయిన్ అవుతారు. ఇంకా కూడా చాలామంది మాతో టచ్ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వాన ఇంకా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా జాయిన్ కాబోతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి ఇవాళ 24 గంటలకు సుమారు 18-19 గంటలు తెలంగాణ ప్రజల కోసం కష్టపడుతున్నాడు. పోయిన ప్రభుత్వం అప్పులు చేసి వాళ్ళు ధనార్జనగా పనిచేశారు కాబట్టి వాటిని అప్పులని పూడ్చుకుంటూ ఇవాళ మేము ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసినాం, ఇవాళ నిరుద్యోగ సమస్య గుర్తించినాం, ఇవాళ డిఎస్ చేస్తున్నాం, ఇప్పుడు ఎన్నో నోటిఫికేషన్లు ఇచ్చి తెలంగాణ ప్రజలలో ఒక ముద్ర అంటూ ఒక ఇదిగా తీసుకుపోతుంది గౌరవ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన నాయకత్వాన మిగతా పార్టీలు అంతా కూడా పనిచేయాలని చెప్పి ఇవాళ వలసలు వస్తున్నాయి. ఇంకా చాలామంది పార్టీలో చేయను కావాలని సిద్ధంగా ఉన్నారు. అయితే త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంది, మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి నల్గొండ జిల్లా పరిస్థితి ఏంది? సామాజిక సమీకరణాలకు ఇప్పటివరకైతే చాలా అంటే నిర్లక్ష్యం గురైంది సామాజిక సమీకరణాల ప్రకారంగా అనే ఒక చర్చ జరుగుతుంది, దాన్ని ఎట్లా చూస్తారు? అట్లేం లేదు, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు అన్ని కులాలను మతాలను అన్నీ కూడా సమదృష్టిలో చూస్తాడు. ఇప్పుడు కూడా రేపు వచ్చే మంత్రివర్గంలో మా గొల్లకుర్మలు కూడా ఖచ్చితంగా స్థానం ఉంటుందని ఆశిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గతంలో టీఆర్ఎస్ పార్టీ విస్మరించి గొల్లకుర్మలకు గొర్రెలు బర్రెలు ఇచ్చింది, కానీ గౌరవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ బిడ్డగా ఒక గొల్లకుర్మ బిడ్డగా నాకు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే గెలిపించి ఎమ్మెల్యే గెలవగానే విప్ ఇచ్చి ఇక్కడ అసెంబ్లీలో బీఎస్సీ కమిటీ మెంబర్ ఇచ్చి మాకు స్థానం ఇచ్చిండు, రేపు మధ్యవర్గంలో కూడా అవకాశం ఇస్తాడని ఆశిస్తున్నాం. ఎందుకంటే గొల్లకుర్మలు నిజాయితీకి మాట కట్టుబడి ఉండి చేసే వ్యక్తులు కాబట్టి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో ఒక సర్వే సంస్థ కూడా తెలిపింది గొల్లకుర్మలు 54% కాంగ్రెస్ పార్టీ కోటేశారు. ఇలా ప్రభుత్వం రావడంలో కూడా కీలకంగా గొల్లకుర్మలు ముందున్నారు. ఎందుకంటే గతంలో గొల్లకుర్మల కేసీఆర్ ఏమున్నా గొర్రెలు బర్రెలు ఇచ్చి మోసం చేసిండు. అంటే గతంలో ఎప్పుడు కూడా గొల్లకుర్మలు ఎవరు అండగా ఉంటే ఆ పార్టీ అధికారంలోకి వచ్చేది. తెలుగుదేశం వచ్చాక తెలుగుదేశం వైపు వెళ్ళారు ఈ గొల్లకుర్మలు. ఆ తర్వాత చాలా కాలం తర్వాత మళ్ళీ కాంగ్రెస్ అండగా వాళ్ళ అండ దొరికింది, అట్లా ప్రభుత్వంలోకి వచ్చింది. గత కాంగ్రెస్ చరిత్ర చూసుకున్నా కూడా హైదరాబాద్ రాష్ట్రం దగ్గర నుంచి తొలి పిసిసి అధ్యక్షుడు కొల్లూరు మల్లప్ప ఉంటే ప్రతి క్యాబినెట్లో ఎవరో ఒకరు గొల్లకుర్మలు ఉండేవాళ్ళు. కాబట్టి ఆ సంప్రదాయం మధ్యలో గండిపడింది. ఈ తొలి క్యాబినెట్లోనే మీకు అవకాశం దొరుకుతుందని అందరు అనుకున్నారు, కానీ జరగలేదు. అది జరగలేదు ఎందుకు కావచ్చు? ఇంకా ఉన్నాయి కదా, 6 ఉన్నాయి కదా, 6లో మా గౌరవ ముఖ్యమంత్రి మా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి ఖచ్చితంగా అవకాశం కల్పిస్తుంది. అదే కాకుండా రాజకీయ సమీకరణాలు పరిస్థితుల ప్రభావం ఇప్పుడున్నటువంటి తెలంగాణను అభివృద్ధి చేయాలంటే అందరినీ సీనియర్ నాయకులు అందరి అనుభవంతో ఉన్నటువంటి క్యాబినెట్ కూడా ఉండాలి కాబట్టి మొన్న తీసుకున్నటువంటి 10 మంది చాలా పెద్దలు సీనియర్ అనుభవం ఉన్నారు. ఈ తెలంగాణను ఎట్లా అభివృద్ధి చేయాలి, గత 15 దగాబడ్డ తెలంగాణను అభివృద్ధి చేసుకుంటూ తల్లి సోనియం ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేయడంలో ఇలా సీనియర్ల సహకారం ఎంతో అవసరం ఉంది కాబట్టి ముందుగా సీనియర్ని తీసుకున్నారు. క్యాస్ట్ ఈక్వేషన్లో ఖచ్చితంగా గొల్లకుర్మలకు అయితే ప్రతి క్యాబినెట్లో ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి కూడా ఖచ్చితంగా గొల్లకుర్మల అవకాశం వచ్చారని ఆశిస్తున్నాం. అంటే గతంలో కొద్ది నెలలు కావచ్చు కొన్నేళ్లుగా ఎప్పుడైతే రాష్ట్రంలో సమీకరణాలు మారుతున్నాయో కానీ కేవలం కొంతమంది కుటుంబం సభ్యులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందనే ఒక రూమర్, అది ఏమనుకోవచ్చు? ఒకటైతే ప్రచారం జరుగుతుంది, ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాబినెట్లో ఉన్నాడు, మళ్ళీ ఆయన సోదరుడికి రాజగోపాల్ రెడ్డికి ఇస్తారు అనే ఒక వార్తలు వస్తున్నాయి. ఇట్లాంటి వాతావరణం మీ గతంలో బీసీలకు దూరమైంది, ఎస్సీలకు దూరమైంది కాంగ్రెస్ పార్టీ అని ఒక వాదన ఉండేది, ఇప్పుడు మళ్ళీ వాళ్ళంతా మీ పార్టీకి అండగా దొరుకుతున్నప్పుడు ఇట్లాంటి పరిణామాలు మీ పార్టీకి నష్టం కలిగించవా? అట్లేం లేదు, గౌరవ ముఖ్యమంత్రి అందరినీ పరిగణలోకి తీసుకుంటాడు. అనుభవం ఉన్న వాళ్ళు క్యాస్ట్ ఈక్వేషన్స్ ఏ క్యాస్ట్ అయితే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసింది, ఎవరైతే నమ్మకంగా పనిచేశారో వాళ్ళందరినీ తీసుకుంటారు. గౌరవ ముఖ్యమంత్రి మీద మాకు ప్రగాఢ విశ్వాసం ఉంది, ఎందుకంటే ఆయన అన్ని కోణాలు ఆలోచన చేస్తాడు.
ఒక కుటుంబానికో ఒక దానికో పెద్దపీట వేయడు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఈక్వేషన్లు, పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రభావం, ఎవరైతే బాగుంటుంది, ఎవరిని తీసుకోవచ్చు, ఏ క్యాస్ట్ని ఏ రకంగా పెట్టాలి, ఇలా కొంతమంది విప్లుగా, కొంతమంది మంత్రులుగా, కొంతమంది ఇలా ఆశించిన వాళ్ళకు కార్పొరేషన్ చైర్మన్లుగా. ఈ కార్పొరేషన్ చైర్మన్లలో కూడా సామాజిక న్యాయం జరగలేదు. ఎవరికైతే బీసీ కోటాలు రావాలి వాళ్ళకి రాలేదు, ఎఫ్సీ కోటాలు ఎవరికి రాలేదు వాళ్ళని, ఎఫ్సీ వాళ్ళను బీసీలలో పరిగణించి కార్పొరేషన్ పదవులు ఇచ్చారు అని ఒక విమర్శ ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు? ఇంకా కొన్ని 30 చిల్లర ఇంకా వచ్చేది ఉంది. వాటిలో అన్ని సామాజిక కోణాలను అందరినీ అలా అకామిడేట్ చేస్తారు. ఎవరైతే పార్టీకి లాయల్గా పనిచేస్తారో వాళ్ళు ఖచ్చితంగా రేవంత్ అన్న గారు అవకాశం కల్పిస్తారు. అందులో కూడా మా గొల్లకూరులకు 5 కార్పొరేషన్లు ఏమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోయాను కాబట్టి, ఒకటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్రంలో మనం ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, రాష్ట్రంలో ప్రజాపాలన దిగ్విజయంగా నిర్వహించాలి. మనం 10-20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన ఉండాలంటే అన్ని వర్గాలను, అన్ని జాతులను కలుపుకొని ముందుకు పోవాలనే దృఢ సంకల్పంతో పనిచేస్తుండు. నువ్వు నేను కాదు, ఇలా రాష్ట్ర ప్రజలను అభివృద్ధి తీసుకురావడానికి, రాష్ట్ర ప్రజలను గత ప్రభుత్వం విస్మరించినటువంటి పనులను, ఇలా ప్రాజెక్టులను, నిరుద్యోగ సమస్యను అన్నిటి కూడా రైతన్నలకు పెద్దపీట వేసి, మహిళలకు పెద్దపీట వేసి గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారు కాబట్టి, గౌరవ ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా ఒక కుటుంబాని కోసమో, ఒక వర్గం కోసమో, ఒకరి కోసమో ఆలోచన చేసే వ్యక్తి కాదు. తప్పకుండా అన్ని వర్గాలను కలుపుకొని, అన్ని జాతులను కలుపుకొని. ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సీఎం జిల్లాకు సమీపంలో ఉన్న వ్యక్తే కొల్లూరు మల్లప్ప రాయచూరు, అలాగే జడ్చర్ల నుంచే ఉమ్మడి మోబునార్ నుంచే మంత్రులుగా కొనసాగిన నరసప్ప కావచ్చు, వీళ్ళందరూ ఆ జిల్లాకు చెందిన వాళ్ళే. కాబట్టి మీ సీఎంకు ఈ విషయం పట్ల అవగాహన ఉందా, లేకపోతే మీరు ఎప్పుడైనా చెప్పే ప్రయత్నం చేశారా? గతంలో సీఎం గారు దృష్టికి తీసుకుపోయి గాంధీ భవన్లో కూడా కొల్లూరు మల్లప్ప తొలి హైదరాబాద్లో ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడిగా చేసింది కాబట్టి మా కమ్యూనిటీ మేము చెప్పగానే దాన్ని అధికారికంగా పెట్టి అక్కడ ఆయన చిత్రపటాన్ని కూడా వేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి మా గొల్లకుల మీద ప్రగాఢమైన విశ్వాసం ఉంది, తప్పకుండా మాకు అన్ని వర్గాల్లో మా సంస్థ స్థానం కల్పిస్తాడు. ముఖ్యమంత్రి గారు ఒక నిబద్ధతతోటి ఒక రాష్ట్రాన్ని మంచి ఒక అభివృద్ధి వైపులో తీసుకుపోవాలనే దృఢ సంకల్పం చేస్తుంది కాబట్టి ఏదైనా ఉంటే మాతో చర్చిస్తాడు, అన్ని వర్గాలకు అవకాశం ఇస్తాడు. ఇదే సందర్భంలో పొరుగు రాష్ట్రంలో సిద్ధరామయ్య గారు సీఎంగా ఉన్నారు, మీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి, అలాగే ఏపీలో కూడా ఉన్నతమైన స్థానం ఇచ్చారు, అక్కడ టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారు, ఆ తర్వాత మంత్రి పదవులు ఇచ్చారు, ఎమ్మెల్సీలు ఇచ్చారు. కాబట్టి ఏ కేంద్ర ప్రభుత్వంలో చూసుకున్నా కూడా అక్కడ పాల్గా గుర్తించబడే వాళ్లకు, కుర్మా నార్త్ ఇండియాలో కుర్మాలు అని చెప్పుకునే వాళ్ళు, పాల్ గడేరియా అని అంటుంటారు, వాళ్ళకు కూడా ప్రాధాన్యత దక్కింది. ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకుంటారని మీరు ఆశిస్తున్నారా? తప్పకుండా అన్ని పరిగణలు తీసుకుంటాం. ముఖ్యంగా గొల్లకూరుములు అంటే కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలకంగా ఉన్నారు కాబట్టి, మొన్న మా గౌరవ ముఖ్యమంత్రి అంజన్ కుమార్ సోదరుడు అనిల్ కుమార్ కూడా రాజ్యసభ ఇచ్చి పెద్దల సభకు పంపిండు కదా, నేను ఒక గొల్లకూరు సోదరుని నాకు టికెట్ ఇచ్చి ఒక విప్ ఇచ్చి బీఎస్సీ కమిటీ ఇచ్చిండు కదా. రేవంత్ అన్న గారు అన్ని వర్గాల న్యాయం చేస్తాడు, ముఖ్యంగా గొల్లకూరుములు అంటే కూడా రేవంత్ అన్న గారికి నమ్మకమైన వ్యక్తులనే ఉద్దేశం ఆయన మనసులో ఉంది కాబట్టి ఈ కేబినెట్ విస్తరణలో ఖచ్చితంగా గొల్లకూరుములకు అవకాశం కల్పిస్తాడు. ఈ రాష్ట్రంలో ఇంకా కూడా గొల్లకూరుములు రేపు రాబోయే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీకి సర్పంచ్లు కానీ, ఎంపీలుగా ఎంపీపీడీస్ కానీ, జెడ్పీడీస్ కానీ వీటిని గెలిపించడంలో కీలకంగా ఉంటాం కాబట్టి రేవంత్ అన్న అందరికి న్యాయం చేస్తాడని ప్రగాఢ సంకల్పం నాకు ఉంది. మరొక మీ సామాజిక వర్గానికి చెందిన గద్వాల అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినారు, అలాగే జెడ్పీ చైర్పర్సన్, మాజీ జెడ్పీ చైర్పర్సన్ గద్వాల సరిత తిరుపతయ్య విషయంలో అక్కడ స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యేని చేర్చుకోవడం పట్ల అక్కడ నిరసన వ్యక్తమైంది, అయితే తర్వాత భుజగింపు చర్యలు చేపట్టారు. దీని ఈ పరిణామాలను ఎట్లా చూస్తారు? మీ కమ్యూనిటీకి చెందిన నాయకురాలకి న్యాయం జరుగుతుందని భావించవచ్చా? తప్పకుండా. ఒక ముఖ్యమంత్రి ఒక మాట అంటే మాట కట్టుబడిన వ్యక్తి కాబట్టి సరిత కూడా అన్ని విధాలా న్యాయం చేస్తానని మాట ఇచ్చిండు. ఆమె మళ్ళీ జెడ్పీ చైర్మన్గా, ఇంకా కార్పొరేషన్ చైర్మన్గా అన్ని అవకాశాలు కల్పిస్తాడు. ఆమె కొద్ది ఓట్లతోటి అక్కడ కొంత కుట్ర తరగడం వల్ల, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కావడం వల్ల సరితమ్మ ఓడిపోయింది తప్ప, నైతికంగా సరితమ్మే విజయం సాధించినట్టు సరితమ్మకు కాంగ్రెస్ పార్టీ తగిన గుర్తింపిస్తుంది. రేవంత్ అన్న గారు అండ ఉంటాడు, మాట ఇచ్చింది కాబట్టి సరితమ్మ ఖచ్చితంగా అన్ని విధాల న్యాయం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద రానున్న విస్తరణ, మంత్రివర్గ విస్తరణలో గొప్ప రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కురుమగోళులకు సరైన అవకాశం దొరుకుతుంది, సరైన స్థానం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈసారి ఎప్పుడైతే కురుమగోళ్ళు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారో అప్పుడే అధికారం రాగలిగింది ఆ పార్టీ. అది గత చరిత్ర చూసుకున్నా, ఈసారి కూడా విశ్లేషణ చేసినా కూడా విశ్లేషణ సంస్థలు కూడా ఈ అంశాన్ని తేల్చాయి. 53% గొల్లకుర్మలు కాంగ్రెస్కు ఓటు వేయడం వల్లనే చాలా చోట్ల అధికారం దక్కింది, ఎమ్మెల్యేలు గెలవగలిగారని.
కాబట్టి ఏది ఏమి ఎలా ఏ విషయంగా చూసుకున్నా ఏ విధంగా చూసుకున్నప్పటికీ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి గొల్ల కుర్మలకు ఒక ప్రత్యేక అనుబంధం అనేది వ్యక్తమవుతూ ఉంది. అదే విషయము సీఎం రేవంత్ రెడ్డి కూడా అవగాహనతో ఉన్నారు, స్పష్టమైన ఒక నమ్మకం ఉంది ఈ కుర్మా గొల్లల పైన అనే అంశాన్ని కూడా విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఎలయ్య చెప్తున్నారు. ఖచ్చితంగా అక్కడ నామినేషన్ పదవులు కావచ్చు, ఇతర పదవులలో కావచ్చు, ఏ రకంగా చూసుకున్నా కూడా ఒక సమీకరణాల ప్రకారంగా ఒక శాస్త్రీయ పద్ధతిలో ఒక విధానపరంగా అన్ని వర్గాలను సమీకరించుకో అంటే సమతుల్యంగా చూసుకుంటూ ఒక ప్రాధాన్య క్రమంలో వెళ్తున్నారో తప్పకుండా కుర్మగొల్లలకు కూడా ఇప్పటివరకు ప్రాధాన్యత దక్కని కుర్మగొల్లలకు కూడా ప్రాధాన్యత దక్కుతుందని నాకు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రతి ప్రభుత్వంలో కూడా ఏ ప్రభుత్వం వచ్చినా ప్రాధాన్యత ఉండేది, ఈసారి కూడా ఆ దృష్టిలో ఆ అంశం సీఎం దృష్టిలో ఉంది, ఏఐసీసీ దృష్టిలో ఉంది, మేము కూడా చెప్పడం జరిగింది. తను కలిసినప్పుడు కూడా ఆ విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది అని కూడా తను ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చూద్దాం ఎలా ఉంటుంది రానున్న రాజకీయ సమీకరణలో ఈ మంత్రివర్గ విస్తరణ ఆ సామాజిక వర్గాలకు ఎలాంటి ధీమా నింపుతుంది, ఏ విధంగా ఆ సామాజిక వర్గాల నుంచి దొరికిన మద్దతును ఎట్లా నిలబెట్టుకుంటుంది అనే అంశం కూడా ఈ మంత్రివర్గ విస్తరణను బట్టి ఒక స్పష్టమయ్యే అవకాశం ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీనివాస్ టీవీజన్ హైదరాబాద్ ఓటు స్టూడియో.